షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేసుకుని ఎలా ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా, దాని గురించి కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవన్నీ కూడా మా మిస్ మా అమ్మ చెప్పినవి, మీతో ఒక వీడియో కింద చేసి షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేసానండి. వీడియోను మొదటిసారి చూసిన నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఫస్ట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేసుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్. ఇండియన్ ఫ్లాగ్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఫ్లాగ్లో మొదటి రంగు ఏంటి? ఆరెంజ్ కదండి. ఆరెంజ్ డినోట్స్ టు విటమిన్ సి, అంటే మీరు విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ని మీరు తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఏంటి? క్యారెట్, టొమాటో, ఇంకా లెమన్, లెమన్ జ్యూస్గా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. అండ్ మ్యాంగో, మ్యాంగో కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆమ్లా చూర్ణం మీరు రోజు తీసుకోవాలండి, ఇది చాలా హెల్త్కి మంచిదండి, రోజు తీసుకోండి. తర్వాత త్రిఫలా చూర్ణం, ఈ కొట్లో అమ్ముతారండి, ఇవన్నీ మీ హెల్త్కి మంచిదనే చెప్తున్నాను, చాలా ఉన్నాయి. ఈ రెండు మెయిన్గా మీరు తీసుకుంటే మంచిదండి. ఓకే అండి, ఇది విటమిన్ సి ఫుడ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వైట్, వైట్ డినోట్స్ టు జింక్. జింక్లో ఏమేమి ఫుడ్స్ ఉంటాయంటే మన గ్రౌండ్నట్స్ అండ్ రైస్, రైస్ అండ్ చపాతీస్, ఇవి కూడా తీసుకోవచ్చు. గ్రౌండ్నట్స్ని మీరు ఊడక పెట్టుకొని స్నాక్స్ కింద చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత చనా, ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి గ్రీన్, గ్రీన్ డినోట్స్ టు బీటాకెరటిన్. బీటాకెరటిన్ అంటే మనకేమేమి? ఆకుకూరలు, ఆకుకూర తినడం వల్ల మన ఐసైట్ అండ్ మన హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఆకుకూర ఎప్పుడు రోజు మీ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాప్సికమ్, బీన్స్, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా అండి? నెక్స్ట్ నేను చెప్పాను కదండి, మన బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేమి జాగ్రత్తలు అంటే, మనం మాస్క్ని 4 అవర్స్ కంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఆ తర్వాత వచ్చి మాస్క్ని మధ్య మధ్యలో ఇలా పట్టుకోవడం ఉండకూడదండి. ఇలా పట్టుకొని మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఎప్పుడు మధ్యలో పట్టుకోకూడదండి. ఓకేనండి? ఓకే, నెక్స్ట్ మనం ఎప్పుడైనా స్కూల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ షేర్ చేసుకోవడం, నో షేరింగ్, షేర్ చేసుకోకూడదు. అసలు చిప్స్ కానీ ఎవరి దగ్గర ఆడకూడదు, షేర్ చేసుకోకూడదు, అదే మానేయండి కొన్ని రోజులకి. తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అంటే హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. మనం చాలా రోజు 3 మంత్స్ అయిపోయింది హగ్ చేసుకోవడం, నో అండి, ప్లీజ్ వద్దు. తర్వాత చెవులు కుసుకుసి సీక్రెట్స్ మాట్లాడడం కూడా వద్దండి, ఇవన్నీ కొన్ని రోజులకి మానేయండి. మీరు కొంచెం డిస్టెన్స్తోనే అందరితోని మాట్లాడండి, తెలిసిన వాళ్ళన్నా తెలియని వాళ్ళన్నా అలాగే మాట్లాడాలండి కొన్ని రోజులకి. ఓకే అండి, ఇవే నేను తెలుసుకున్న, మా అమ్మ మా టీచర్స్ దగ్గర తెలుసుకున్న కొన్ని జాగ్రత్తలు. మీరు పాటించి ఆరోగ్యంగా ఉండండి, ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్తే.